హాయ్ ఫ్రెండ్స్, బేసిక్ కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి. నెక్స్ట్ 1/4 గ్లాస్ ఆయిల్, నార్మల్ రెగ్యులర్ ఇంట్లో మీరు ఏది వాడుకుంటే ఆయిల్ బేసిస్ అండి. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ పెరుగు, షుగర్ పౌడర్, ఆయిల్, పెరుగు ఈ మూడు చక్కగా స్పూన్ తీసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉంటే మనకి కేక్ బ్యాటర్కి కావాల్సిన క్రీమ్ అడుగు బేస్ రెడీ అయిపోతుందండి. దీన్ని ఒకే డైరెక్షన్లో మాత్రమే కలపండి. ఇలా చూపించే కదా, అలా రివర్స్లో కలపద్దు. మీకు చూపించడం కోసమని ఒక వేస్ చూపించాను. సో ఒకే డైరెక్షన్లో మీకు ఒక 15 మినిట్స్ కానీ మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఇలా స్మూత్గా వచ్చేస్తుందండి, క్రీమ్ లాగా వస్తుంది. లేదు బ్లెండర్ ఉంటే బ్లెండర్ పెట్టేసుకోవచ్చు. అందరి దగ్గర బ్లెండర్ ఉండదు కదండి, అందుకే నేను ఓన్లీ స్పూన్ తీసుకుని చూపిస్తున్నా. నెక్స్ట్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి కాస్త ఇలా గట్టిగా, అది మీ గ్లాసులో ఉంటుంది కదండి, అంత పట్టండి, అంత తీసుకోండి. తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్ అండి, స్మాల్ స్పూన్. ఐస్ క్రీమ్ తినడానికి ఇస్తాడు కదండి స్టీల్ స్పూన్స్, చిన్న చిన్నవి. లేదా మీ ఇంట్లో ఏదైతే చిన్న స్పూన్ ఉంటే ఆ స్పూన్ తీసుకోండి. మెజర్మెంట్స్ అంటే అందరి దగ్గర ఉండవి కదండి, అందుకోసం దీంతో చూపిస్తున్నాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్. నెక్స్ట్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా. లేదు మా దగ్గర బేకింగ్ సోడా ఒక్కటే ఉంది అన్నారనుకోండి, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసేసండి. లేదు మా దగ్గర బేకింగ్ పౌడర్ ఒక్కటే ఉంది అంటే 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగా ఆప్షన్స్ అండి, ఇది ఉంటేనే వస్తుంది, ఇది ఉంటేనే చేయాలి అలా ఏం లేదండి. సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ బాగా కలపండి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలపండి. గోధుమ పిండిలో ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ కలపాలండి. సో ఇలా మన పిండిలోకి మన బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కలిసినాయి కదండి. దీన్ని తీసుకెళ్ళి ఇందాక మనము షుగర్ పౌడర్, ఆయిల్, ఇంకా పెరుగు కలుపుకున్నాం కదండి, అందులో వేసేసుకుందాం. వేసేసి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో కలపాలండి. మన కేక్ మిశ్రమానికి ఒకే ఒక టిప్ అండి, ఎప్పుడు కలిపినా కానీ దీన్ని మీరు ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే కలపాలి, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్, ఇలా రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయటం, అవన్నీ మీకు తెలియదు కదండి. అందుకోసం ఒకే డైరెక్షన్లో సింపుల్గా చేసేటట్టు మీకు చూపిస్తున్నా నేను. ఇలా ఒకే డైరెక్షన్లో మీరు ఈ పిండిని కలుపుకుంటూ ఉంటే మన కేక్ మిశ్రమం రెడీ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు గట్టిగా వచ్చింది కదండి. ఇలా అయిన తర్వాత దీన్ని మీరు 1/2 గ్లాస్ మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకుని ఇలా ఒక్కొక్క స్పూను పోసుకుంటూ స్లోగా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మీకు ఇలా వస్తుందండి. ఇందులో నేను ఇంకా ఏమి వేయలేదండి, షుగర్ పౌడర్, పెరుగు, ఆయిల్, గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, ఇంతేనండి. దీనికల్లా సింగిల్ డైరెక్షన్లో కలుపుకోవడమేనండి. ఇలా రెడీ అయినా మన మిశ్రమాన్ని ఏదో సత్తు గిన్నెలు ఉంటాయి కదండి తెల్ల గిన్నెలు, అందులో ఏదో ఒక గిన్నె తీసుకోండి ఈ కిచెన్లో మనకున్న వాటిల్లో, ఇలా గ్రేజ్ చేసేసి అడుగున అంటే ఆయిల్ పోసేసి శుభ్రంగా మన కేక్ మిశ్రమాన్ని అందులో పోసేసి రెడీ చేసుకుందాం. దీన్ని ఒకసారి మధ్యలో ట్యాప్ చేసుకుందాం. చేసుకుంటే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఈలోపు మన కుక్కర్లో అడుగున సాల్ట్ పోసేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఈ అంటే డైరెక్ట్ ఉప్పులో పెట్టేస్తే వేడి ఎక్కువైపోతుంది, అందుకని దానిపైన ఇంకొక ప్లేటు, లేకపోతే ఏదైనా ఒక చిన్న కప్పు బోర్లు ఇచ్చుకోండి అలాగా. సో ఇక్కడ నేను ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నానండి, దానిపైన మన కేక్ మిశ్రమాన్ని పెట్టేశాను. దీనికి వాషర్ లేకుండా, అంటే లోపల బ్లాక్ కలర్ వాషర్ ఉంటుంది కదండి, అది లేకుండా మూత పెట్టేస్తే మీకు 30 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. చూసారా మీడియం సిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్, చూసారా చాకుకి ఏమి అంటలేదు, టూత్పిక్ కూడా కాదండి, కావాలనే మీకు చాకుతో చూపిస్తున్నాను. టూత్పిక్స్ కూడా అందరి ఇళ్ళల్లో ఉండవు కదండి, అట్ ప్రెజెంట్ మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఉన్న వాటితో చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సైడ్స్ ఇలా కట్ చేసేయండి, మొత్తం చల్లారితేనే మీకు కేక్ ఊడి వస్తుంది. ఇంకొక టిప్ అండి, ఇక్కడ ఏ మాత్రం కొద్దిగా వేడిగా ఉన్నా కానీ మీకు సగం గిన్నెలో ఉంటుంది, సగం ప్లేట్లో ఉంటుంది. సో మొత్తం చల్లారాలండి, ఫుల్గా చల్లారితేనే మీకు కేక్ ఊడి వస్తుంది. సో నెక్స్ట్ ఇలా ప్లేట్లో బోర్లు ఇచ్చేసి శుభ్రంగా 5-6 టైమ్స్ ట్యాప్ చేయండి. ఒకసారి ట్యాప్ చేయండి, ఆగండి, మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ చేయండి. వావ్, చూసారా ఎంత బాగా ఉందో.
ఊడి వచ్చేసింది చూసారు కదా. ఇలా దీన్ని ఇంకొకసారి రివర్స్ చేసుకుంటే మన పై భాగం మనం డెకరేషన్కి వాడుకోవచ్చు, లేదు ఇలా యాజ్ ఇట్ ఈస్గా అయినా కానీ తినేయచ్చు. బేసిక్ కేక్ అండి, చూసారు ఎంత బాగా వచ్చిందో, పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇప్పుడు మా పాప దీన్ని కట్ చేస్తానంటోందండి, ఒక నిమిషం తనతో కట్ చేపిస్తాను. సో పిల్లలు కూడా ఏంటంటే ఇంట్లో తయారు చేసేసరికి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో, స్మూత్గా చాక్ ఇలా వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ చేస్తున్నారా, చాలా స్మూత్గా వచ్చిందండి కేక్ మాత్రం. ప్లస్ ఏంటంటే ఇప్పుడు బయటకి మనం వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాము, ఇంట్లో ఉన్న పదార్థాలతోటి, ఇంట్లో ఉన్న మెజర్మెంట్స్ తోటి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితో. వావ్, చూసారా ఎంత స్పాంజీగా ఉందో. మా పిల్లలకి చాలా ఇష్టం అండి స్పాంజ్ కేక్ మాత్రం, ఇంట్లో చేసిన కేకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.